నగర్ తెలంగాణ ప్రజల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనోనిపరంతోటి చరిత్రలో లిఖించే విధంగా పార్టీని ఫణంగబెట్టి రాజకీయ ప్రయోజనాలను ఫణంగబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది నీకు కాంగ్రెస్ పార్టీ పేరెత్తే అర్హత లేదు నీ అంత అధమ జాతి నీ జాతి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి దేశానికి ఉండడమే దురదృష్టకరము నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే స్థాయి నీకున్నదా మోడీ గారు మీరు మీరు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి ఇయాల నరేంద్ర మోడీ గారు ఇట్లా అవమానిస్తే ఉద్యమం ఉద్రతంగా సాగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం త్యాగాలు చేస్తున్న సందర్భంలో పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తున్న సందర్భంలో వెంకయ్య మానాడు కిషన్ రెడ్డి గారు బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్తే పారిపోయి నరేంద్ర మోడీ వెనకాల దాసుకున్నది కిషన్ రెడ్డి తెలంగాణ కోసం పదవి త్యాగం చేయకుండా పారిపోయి నరేంద్ర మోడీ వెనకాల దాసుకున్న కిషన్ రెడ్డినేమో కేంద్ర మంత్రిని చేస్తావు సిగ్గు లేకుండా తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డిని ఇవాళ కేంద్ర మంత్రిని చేస్తున్నావు నిన్ను నీ సంఘాన్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు తెలంగాణ ద్రోహులని దుర్మార్గులని ఇవాళ నేను బండిని గుండును అదే విధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడాన్ని తప్పుగా మాట్లాడుతూ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ గారు చట్టసభలల నేను అడుగుతున్న బండి గుండు కిషన్ రెడ్డిని ముగ్గురిని పార్లమెంట్ లో మీరు సభ్యులు నరేంద్ర మోడీ గారి మాటల్ని మీరు ఖండిస్తారా లేదా నరేంద్ర మోడీ గారు దిష్టి బొమ్మలు తగిలబెడతారా లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని తప్పుబట్టిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారా లేదా కిషన్ రెడ్డి గారు అవసరమైతే నువ్వు మంత్రిగా రాజీనామా చేయి ఇంత పంచమాల్లోడు ప్రధానమంత్రి ఉంటే నీకు ఎందుకయా పదవి పట్టుకో నువ్వులతో కిషన్ రెడ్డి ఆయన పిల్లలు చెప్తుంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి ఇవాళ నీ బాస్ నీ ప్రధానమంత్రి నీ ముందల్నే తెలంగాణను తెలంగాణ జాతిని అవమానిస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఆ మంత్రి పదవి పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నావు కిషన్ రెడ్డి ఇంకా ఇక బండి గుండె అయితే ఇక వాళ్ళ ప్రగల్భాలుగా మాటలు కోటలు దాడుతూనే కాళ్ళు మాత్రం గడప దాడతలేవు ఇవాళ నేను అడుగుతున్నా ఇంత అవమానకరంగా నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ సమాజాన్ని అసలు అసహ్యకరమైన భాషలో అవమానించిండు నరేంద్ర మోడీ గారికి రాజకీయ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయన గుజరాతోడు గుజరాత్కి తెలంగాణ త్యాగాల పట్ల తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉండదు ఎందుకంటే గుజరాత్ నుంచి బయలుదేరినోడు ఈ దేశాన్ని ముంచాలి కడుపు నింపుకోవాలి పంట పండించుకోవాలన్న ఆలోచనే దుష్ట చతుష్టయం గుజరాత్ నుంచి బయలుదేరిండు అదాని అంబాని అమిత్ షా మోడీ ఈ దుష్ట చతుష్టయం దేశాన్ని కొల్లగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగి దేశాన్ని ఆక్రమించుకోవాలని బయలుదేరి గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలంగాణ ప్రజల త్యాగాలు ఎట్లా తెలుస్తాయి గాడిదకేం తెలుసు గంధం చక్కల వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు తెలంగాణ త్యాగాలు ప్రధానమంత్రికి ఎట్లా తెలుస్తాయి 60 సంవత్సరాలు కొట్లాను 60 సంవత్సరాల త్యాగాల తర్వాత వేలాది మంది సాయుధ రైతాంగ పోరాటంలో బలిదానాల ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ ప్రాంతం ఏర్పడ్డది ఈ ప్రాంతానికి విముక్తి కలిగింది ఆయన వల్లభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగిందని వల్లభాయ్ పటేల్ ఈయన తాత అయినట్టు లేకపోతే ఇలా ముత్తాత ఈయన ఆయన వారసుడు అయినట్టు ఎవరో వల్లభాయ్ పటేల్ తో నీకేం సంబంధమా ఆయన కాలు కోటికి కూడా వంకిరావు వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన హోంశాఖ మంత్రిని చేశారు ప్రధానమంత్రి తెలవకుండా హోంశాఖ మంత్రి పనిచేస్తాడా ఇవాళ అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్నా అమర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వమే హమ్ లోగ్ ఇత్నా హాసిల్ కియే అని అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడుతుంటాడు మరి ఆ రోజు హోంమంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య కావచ్చు పోలీసు యాక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రధానమంత్రిని కాదని హోంమంత్రి చేస్తాడా అసలు జ్ఞానం ఉందా ఇది ఈ దేశ ప్రధానమంత్రికి ఇంత అజ్ఞాని ఇంత కుసంస్కారము ఇంత నీచమైన మనస్తత్వము ఇంత దిగజారుడోడు దేశాన్ని కూడా తెగ నమ్మి చైనాకు పాకిస్తాన్ కు తాకట్టు పెట్టే మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరమా ఆయన నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉండే బీజేపీ సన్నాసులకు సిగ్గన్న లేదా ఎట్లా పనిచేస్తురా మీరంతా తెలంగాణ జాతినే ఇంత అవమానకరంగా మాట్లాడిండు
తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం శతాబ్దాలుగా పోరాటం చేసిన చరిత్ర ఉన్న తెలంగాణ వీరుల యొక్క గాథను చట్టసభల ద్వారా కించపరచడం ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి అని ఈ రోజు నిరూపించుకున్నాడు. అందుకే తెలంగాణలో అన్ని జిల్లాలలో నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టండి, బీజేపీ నాయకులను నిలదీయండి. ఎందుకంటే ఇలాంటి ద్రోహులు తెలంగాణకు అవసరం లేదు. కేసీఆర్ మాత్రం రెండు రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కడన్న నోరు తెరిచినాడా? ఒక్కడన్న అభ్యంతరం పెట్టినాడా? నిన్న లోక్సభలో అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే. అంటే కూడ పలుక్కొని గూడుపుటాని చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు, బీజేపీడేమో తెలంగాణ ప్రజల్ని తిడతాడు. అంటే వాడు వీడు రాజకీయ ప్రయోజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాడాలని చూస్తున్నారు. లేని బీజేపీ ఉన్నట్టుగా ఎదురుగెవ్వరు లేకున్న గాల్లో కత్తిదిప్పినట్టుగా ఆయన ఇంట్లో దీని ఇంట్లో పంచాయతీ పెట్టుకుని క్యాంపాఫీస్ లో వండుకొని పోయిన బండి సంజయ్. ఆయన ఇల్లుకు క్యాంపాఫీస్ కు గత దూరం ఉంది. ఇంట్లో దీని అన్నం వండుకొని పోతే గ్యాస్ వెల్డింగ్లు, ఫైర్ ఇంజన్లు, ఈ నీళ్ల ట్యాంకులు ఏందేందో యుద్ధానికి పోయినట్టు దిక్కుమాల సాన. అసలు ఆయన అరెస్ట్ అంట, జైలు అంట, బెయిల్ అంట, ఇన్ని లంగనాటకాలు. ఆయన అట్లా లంగనాటకాలు ఆడితే ఈయన పార్లమెంట్ లో తెలంగాణ అవమానిస్తాడు. ఎందుకంటే కేసీఆర్ ను జాకిలు పెట్టి లేపాలని తెలంగాణ సమాజానికి కేసీఆర్ సంగతి అర్థమైంది. కేసీఆర్ ను 100 మీటర్ల గోతి తీసి పాతాళంలో పాతి పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమైంది. కాబట్టి కేసీఆర్ కు మళ్ళా ఈ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి జాకి పెట్టి లేపాలని చూస్తున్నాడు మోడీ. మోడీ నువ్వు జాకి కాదు, నువ్వు కింద ఇంకేదైనా పెట్టి లేపినా కేసీఆర్ లేవడు. టీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవం, ఇక దాన్ని కుళ్ళు కొట్టకు ముందే తీసుకెళ్లి శ్మశానంలో వాడేస్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మోడీ కేడీ కలిసి ఆడుతున్న నాటకాలు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఉభయ చట్టసభల ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపు, కృతజ్ఞతలు తెలుపు. ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి గొప్పగా చెప్పింది. ఆనాడు మా పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని ఇతర పార్టీ అయినా ఆమె కాళ్ళకు దండం పెట్టి కన్న తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి ఇచ్చారు. నాకు తెలుసు అద్వానీ గారన్నా సుష్మా స్వరాజ్ గారన్నా మీకు వ్యతిరేకులు. మీరు వాళ్ళ పొడ వాళ్ళ నీడ కూడా గిట్టదు. సుష్మా స్వరాజ్ గారిని తగ్గించడానికి నిర్మలా సీతారామన్ గారికి మీ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చిండ్రు. అద్వానీ గారిని కనిమరుగు చేసిండ్రు. మీ కక్ష సాధింపు చర్యలు దేశ ప్రజలందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు నీ అతి తెలివితేటలు, నీ వ్యాపార ట్రిక్కులు తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించొద్దు. ఎందుకంటే చట్టసభలలో జరిగిన అన్ని అంశాల పట్ల వెంకయ్య నాయుడు గారు సజీవ సాక్షిగా ఉన్నారు. వారి ద్వారా జ్ఞానాన్ని కొంచెం పొందు, నీ అజ్ఞానాన్ని కొంచెం వదులు. చట్టసభల బిల్లు వచ్చినప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, ఏ బిల్లు వచ్చినా ఓటింగ్ జరగాల్సి వస్తే పార్లమెంట్ గాని లోక్సభ గాని రాజ్యసభ గాని తలుపులు మూసి లోపల ఉన్న సభ్యులనే ఓటింగ్ లో పాల్గొనేటట్టు అక్కడ విధానం ఉంది. ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గర్వపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మేము గర్వంతో తలెత్తుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి ఎస్ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా మేము దాన్ని భరించినం తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని మేము ఈ రోజు కూడా గొప్ప నిర్ణయం కింద చూస్తున్నాం. మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం, నీలాంటి దిగజారుడు రాజకీయాలు, ఊసరవెల్లి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి చేతగావు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు అందరికి పిలిపిస్తున్న అన్ని జిల్లా కేంద్రాలలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలు తగలబెట్టండి, బీజేపీ నాయకులను నిలదీయండి. తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో తిరగడానికి వీల్లేదు. ఇప్పటికైనా సిగ్గుంటే బండి, గుండు, కిషన్ మీరు ముగ్గురు
తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను అనేది ఏంటంటే ఆయనకు ఆపత వచ్చినప్పుడల్లా ఆయన పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడల్లా గాంధీ కుటుంబాన్ని నెహ్రూ కుటుంబాన్ని అడ్డం పెట్టి బతకాలని చూస్తుంటాడు. బస్ స్టాండ్లల్లా మనం చూస్తుంటాం అడుక్కునే వాళ్ళని. వాళ్ళు ఎవరు దేవుడి పేరు మీద కీర్తనలు పాడుతుంటారు, రాముడు గురించి, వెంకటేశ్వర్ల స్వామి గురించి, ఆంజనేయుడి గురించి. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుదేరు. నరేంద్ర మోడీ గారికి కూడా ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బ్రతుకుదేరువు కోసము నెహ్రూ గారి గురించి, వల్లభాయ్ పటేల్ గురించి, మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు. వారికి ఏం సంబంధమే? వారికి ఏం సంబంధం? నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. నిన్న ఇంత ప్రసంగం చేసిండు వాజ్పేయి గారి పేరు, అద్వానీ గారి పేరన్నా తీసుకున్నాడు ఒక్కసారన్నా? ఇంతకంటే సిగ్గుమాలిన తనం, దిగజారుడుతనం ఈ దేశంలో ఉంటుందా? ఆ దేశానికి పునాదు లేచింది. 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు పార్టీని పెంచడానికి వాజ్పేయి అద్వానీ గారు 60 ఏళ్లు కష్టపడ్డారు. కనీసం ఆ కష్టాన్ని ఒక్క సెకండ్ అన్న గుర్తు చేసిందా? అంటే మోడీ అనే వాడికి పక్కా వ్యాపార దృక్పథమే. ప్రతిదీ ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో, నోట్ల రూపంలోనే మోడీ చూస్తాడు తప్ప ప్రజల యొక్క సెంటిమెంట్ గాని, ప్రజల యొక్క పోరాటాన్ని గాని మోడీ గారు గుర్తించరు, గౌరవించరు. అంటే వారికి ఆ జ్ఞానమే లేదు.